మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఆత్మంలో మంగళవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి నివాసం నుండి అన్నపూర్ణ చౌరస్త వరకు బైక్లపై ర్యాలీ వెళ్లి కేకును కత్తిరించి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం బైపాస్ రోడ్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, గతంలో జగిత్యాలకు రాజీవ్ విచ్చేసినప్పటి నాటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. రాజీవ్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్రావు, బండశంకర్, సుమన్ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా మన యువతకు స్ఫూర్తి మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటుంది. ఇందిరాగాంధీ గారి ఆకస్మిక మరణం తదుపరి ఈ భారతదేశానికి నాయకత్వం వహించడానికి ఏదైతుందో రాజీవ్ గాంధీ గారు ముందుకు రావటము, దేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకుపోవటంలో ప్రపంచంలోని దేశాలన్నింటిలో మరి అగ్రగామిగా నిలిపినటువంటి ఒక ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పని చెప్పక తప్పదు. మరి ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ సాఫ్ట్వేర్ రంగమే కానీ ఇవన్నీ కూడా మరి అలాంటి రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితో ఆలోచన చేసి వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాల ఫలితమే చెప్పని చెప్పక తప్పదంటుంది. మరి ఈనాటికైనా ఈ దేశ భవిష్యత్తు యువకులపైనే ఆధారపడి ఉంటుందనేటువంటి ఒక భావనతో ఈ దేశ నిర్మాణంలో యువకుల భాగస్వామ్యాన్ని కల్పించాలనేటువంటి ఒక భావనతో మరి అంతవరకు ఏదైతే 21 సంవత్సరాలకు ఉన్నటువంటి ఒక ఓటు హక్కును 18 సంవత్సరాలకే కుదించి ఈ భారతదేశ నిర్మాణంలో యువకుల భాగస్వామ్యాన్ని కల్పించినటువంటి ఒక ఘనత మరి రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పని చెప్పక తప్పదంటుంది. మరి స్థానిక సంస్థలు ఈ దేశానికి అభివృద్ధిలో ఆయువు పట్టు అని చెప్పని చెప్పక తప్పదు. మరి కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలే కానీ తీసుకునేటటువంటి ఒక ఏ నిర్ణయమైనా ఆ నిర్ణయాలు అమలు చేసేటటువంటి ఒక సంస్థ అటు గ్రామీణ స్థాయిలో మరి గ్రామ పంచాయతీలే కానీ పట్టణ స్థాయిలో మున్సిపాలిటీలే కానీ అని చెప్పక తప్పదంటున్నాను. కానీ సోనియా గాంధీ గారు ఏదైతుందో అధికారం లక్ష్యం కాక ఏ భారతదేశ అభివృద్ధి కొరకు మరి సరికి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించడం జరిగిందో ఆ ఆలోచనను అమలులో భాగంగా వారు బాధ్యత చేపట్టే వారు యూపీఎస్ చైర్పర్సన్గా ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మరి సంవత్సరాల తరబడి అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మనం తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పని భావించినటువంటి ఒక మన భావనలను
మన ఆకాంక్షను గుర్తించి మరి వల్ల అవసరం వస్తే తన ప్రభుత్వ మనగడన పశ్చాత్తాపమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించడం తన లక్ష్యంగా ఎంచుకునేదిందో ఇది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కానీ యూపీఏ చైర్పర్సన్ గా యూపీఏ భాగస్వామ్య పక్షాలందరినీ కూడా ఒప్పించి నిర్ణయం తీసుకొని మరి అమలు కొరకు ఏది ఇచ్చుకో ముందుకు పోవటము మరి నిజంగా అభినందనీయంగా పేర్కొంటూ వాస్తవంగా రాజీవ్ గాంధీ విగ్రహం దాన్ని మనం ఇవాళ పాలాభిషేకం చేయాలని చెప్పని భావితులు జరిగింది సీమాంధ్ర ఏదైతే సమైక్యాంధ్ర అనేటువంటి ఒక ఉద్యమం పేరుతో మరి విగ్రహాలను కూల్చడం జరుగుతుందో మరి ఆ విగ్రహాలను ఏదైతుందో ఇవాళ మన వద్ద ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పాలాభిషేకం చేయాలి ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తిరిగి మనం మనం కొలవాలనేటువంటి ఒక భావనతో చేసిన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా మాట్లాడాలనేటువంటి ఒక భావన ఉన్నప్పటికీ అనేది భావించకుండా ముఖ్యంగా మరొకసారి ఇక్కడ రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర్ గారు రమేష్ గారు మన సహచరులు అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఉండి ఆ కార్యక్రమం చేయండి రాజీవ్ గాంధీ గారు భూ సంస్కరణలు సాంకేతిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి దేశాన్ని ముందుకు నడిపిన ఘనత ఆయనకే దక్కుతుంది మరియు అలాగే ఐటీ రంగాన్ని ముందు చూపుండి నడిపించిన మహాఘనత కూడా ఆయనకే దక్కుతుంది అలాగే భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని 2014 ప్రధానమంత్రిగా చూడడం మన యువజన కార్యకర్తల ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనం పనిచేసినందుకు నిజంగా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా పదవి బాధ్యత చేపట్టి ప్రపంచ మనలు పొందిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ తెలంగాణ ప్రాంతం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వారి యొక్క మనోభావాలను గుర్తించి తెలంగాణ ప్రకటించి వేసినందుకు నిజంగా వారికి పాదాభివందనం నేను చేస్తా ఉన్నాను. ప్రజల యొక్క మనసులను ప్రజల యొక్క బాధలను ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రం ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అనుగుణంగా సోనియా గాంధీ గారు ప్రకటింపజేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో
మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 117 ఎమ్మెల్యే సీట్లు గాని 17 ఎంపీ సీట్లను గెలిపించి రాబోయే 2014లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉందని సందర్భం తెలియజేస్తూ మరి ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు వారు ప్రధానిగా మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి గల్లిదాకా నెహ్రూ రోజ్గార్ పేరుట మరి వారు నిధులు ఇచ్చినటువంటి విషయం కూడా మన అందరికీ తెలిసిందే. జనధన పార్టీ గర్వంగా భావించాలి. ఈ దేశానికి దశ దిశ చూపించింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పడం తప్పదు. ఢిల్లీ నుండి గల్లీ వరకు నిధులు అదేవిధంగా స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించి మహిళా సోదరి మనలను ఈరోజు స్థానిక సంస్థల్లో పుట్టుబెట్టిన ఘనత వారికే దక్కిందని చెప్తూ మరి ఈరోజు రాజీవ్ గాంధీ బర్త్డే సందర్భంగా పార్లమెంటులో ఆహార భద్రత బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడానికి ఈరోజు ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ఆ బిల్లు పాస్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అత్యున్నత పేరుగాంచిన మన రాజీవ్ గాంధీ గారు మన దేశానికి లేకపోవడం నిజంగా భారతదేశానికి లోటు. ఎందుకంటే వారు చేసిన భారతదేశాన్ని చేసిన సేవలు ఇండియన్ గారు ఎన్నో సేవలు చేసి మన ఇందిరాగాంధీని కూడా మరిపించే పనులు చేసిన వారు మన భారతదేశానికి సేవ చేసారు. వారి కోల్పోవడం మన నిజంగా దురదృష్టం. మన భారతదేశానికి వారు చేసిన సేవలు గ్రామీణ ప్రాంతానికి అభివృద్ధి కొరకు రజువు రోజుగారుగా వారు సేవ చేసారు. మూడాంచెల వ్యవస్థను కూడా మన గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. వారు చేసిన సేవలకు మనందరం కూడా నిజంగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని 69వ జయంత్యుత్సవ కార్యక్రమ సందర్భంగా ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్ణయం తీసుకొని అమలు చేయబోతున్నటువంటి ఒక తరుణంలో మరి సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక సమైక్యవాద ఉద్యమం అనేటువంటి ఒక నిబంతో ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచంలోని అగ్రస్థానాన్ని నిలబెట్టడానికి కృషి చేసినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారుల విగ్రహాలను కూల్చడం నిజంగా దురదృష్టకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అటువంటి మహానాయకుల విగ్రహాలను ఇలా రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవ కార్యక్రమం సందర్భంగా పాలాభిషేకం చేయాలని చెప్పని తలంచడం అభినందనీయంగా పేర్కొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రుడు సుమన్ రావు గారు, ఉపాధ్యక్షులైనటువంటి మిత్రులు రఘువీర్ గారు, ప్రధాన కార్యదర్శి గారైనటువంటి మిత్రుడు శేఖర్ గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బైపాస్ రోడ్కి ఏదైతుందో రాజీవ్ గాంధీ బైపాస్ రోడ్ అని చెప్పని నామకరణం చేసుకోవడం విషయం కూడా మీకు తెలియంది కాదు. ఇవాళ ముఖ్యంగా ఏదైతున్నదో మరి రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని వారు చేపట్టేటువంటి కార్యక్రమాలను మనం మననం చేసుకోవటం సాధారణం. ఇప్పుడే మిత్రులు మనం చేసినట్టు మళ్ళీ భారతదేశంలో దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలైన ముస్లిం సోదరుల అభ్యున్నత కొరకు చేపడుతున్నటువంటి ఏ కార్యక్రమమే కానీ మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న తరుణంలో కానీ మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న తరుణంలో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్పని చెప్పక తప్పదంటున్నే. చేపట్టిన కార్యక్రమాల అమలుకు వారి ఆశయాలను అమలు చేయాలనే సంకల్పంతో శ్రీమతి సోనియా గాంధీ గారు వాస్తవంగా వారు దుఃఖ సముద్రంలో ఉన్నప్పటికీ కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాలనేటువంటి ఒక భావనతో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి గత దశాబ్ద కాలం నుండి దేశంలో మరి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో మనం అభ్యున్నతిలో అభివృద్ధి పొందలో పోతున్నట్టు విషయం మరి తెలియంది కాదు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ ప్రాంత ప్రజానీకం చేస్తున్నట్టుగా పోరాటం మనకు తెలియంది కాదు. ఆ పోరాటానికి ఫలితం వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడానికి వరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు కరీంనగర్ ఎన్నికల పర్యటన సందర్భంగా వారు వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించడం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పని వారు ఏదైతే మనవి చేయడం జరిగిందో దాన్ని ఆచరణ రూపంలో అమలు చేయడానికి
వీళ్ళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయడంతో పాటుగా యూపీఏ భాగస్వామ్య పక్షాల వారందరినీ కూడా మనం ఒప్పించడం జరిగింది. అన్నింటి కూడా ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం రాజకీయ భేషజాలకు పోకుండా దాని అమలుకి ఏదైతే ఉందో అన్ని రాజకీయ పక్షాలను వాళ్ళ అభిప్రాయాలు సేకరించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా మరి నిర్ణయం తీసుకొని స్వర్గీయ మరి రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఒక ఆలోచనను ఏ విధంగా అమలు చేయాలని సంకల్పిస్తుందో దానికి అనుగుణంగానే మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం విడిపోదామని భావిస్తున్నాడు ఒక తెలంగాణ ప్రాంతాన్ని మాకేదైతుందో స్వతంత్రం కల్పిస్తున్నా చెప్పండి. మీ జరగబోయే పరిణామం చెప్తున్న ఇదే ఉద్యమం ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక 119 మంది శాసనసభ్యులు మేము ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మేము సభ్యులుగా కొనసాగము అని చెప్పి నిర్ణయం తీసుకున్న నాడు ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ కొనసాగుతా చెప్పండి. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక 119 శాసనసభ్యుల్లో ఈ మంత్రివర్గంలో మేము భాగస్వామ్యం కాదలుచుకోలేదు అని వైదొలిగి నాడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగుతా అని చెప్పంటూ నేను తెలియదు వాస్తవాలు గ్రహించండి. ఇప్పటికైనా ఇలా పెద్ద సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనమందరం ఏదైతే ఉందో మరి అమలు కోసం కృషి చేయాలి. తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఐక్యంగా ఆమెకు అండగా నిలవాలని చెప్పని నేను కోరుతూ మనం మరొకసారి రాజీవ్ గాంధీ గారికి నేను నివాళులు అర్పిస్తూ వాస్తవంగా రాజీవ్ గాంధీ గారికి జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి యొక్క అవినాభావ సంబంధాలు మనకు తెలియంది కాదు. ఆనాడు ఎన్నికల ప్రచార కార్యక్రమ సందర్భంగా రాజీవ్ గాంధీ గారు జగిత్యాల పట్టణానికి వచ్చేసి సమావేశం ముగిసిన అనంతరం యావత్ జగిత్యాల పట్టణాన్ని వారు పర్యవేక్షించడం జరిగిందని చెప్పంటున్నారు. వారు చూపెట్టిన అనుభూతులు ఇవ్వాలని కూడా జగిత్యాల ప్రాంత వాస్తవ్య గుండెల్లో నిండి ఉన్నాయని చెప్పి నేను మనం చూస్తామని చెప్పంటున్నాను. అటువంటి ఒక మహానుభావుడు వీళ్ళ భౌతికంగా మనతో లేకున్నప్పటికీ వీళ్ళ మానసికంగా వారి ఆదర్శాల అమలు కొరకు పాటుపడమే మనమంతా బాధ్యత గుర్తించి కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ నేను మరొకసారి బిందు శంకర్ గారు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనకు సేవ చేసేట ఒక అవకాశం రావటము మనకు గర్వపడాలని చెప్పంటున్నాను. ఈ దేశంలో ఏదైతే ఉందో ఎన్ని రాజకీయ పార్టీలు కొనసాగుతున్నా కానీ ఈ దేశం కోసము ఈ భారతదేశ స్వతంత్రం కొరకు భారతదేశ పటిష్టత కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే కానీ ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహానుభావులు కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. మరి వాళ్ళ ఆదర్శాలకు అనుగుణంగానే మనం పనిచేయడం జరుగుతుందని చెప్పని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలంగాణ.